అప్పుడు ధర్మవరి కోర్టు వచ్చి ఏటా కేసు ఆ కేసు పూర్తిగా కూడా ఇతను రాజకీయాల కోసం ఏదైనా చేస్తాడు ఏదైనా చేస్తాడు. ఆయన ఓటు నోటు కేసులోనే ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఏ రకంగా మేనేజ్ చేస్తాడో మనకు తెలుసు. ఆయన డిస్పోజల్ అసెట్స్ కేసుల్లోనూ వచ్చి ఏ రకంగా మేనేజ్ చేస్తాడో మనం చూస్తాం. ఆయన పోలవరం కేసులు వచ్చి ఉంటే దాన్ని ఏ రకంగా అవినీతిని మాఫ్ చేసుకోవడానికి చేస్తాడో మనం చూస్తాం. ఇదంతా కూడా రాజకీయాల కోసం ఆయన చేస్తున్న ఒక భాగంలో మేనేజ్మెంట్ లో భాగం ఈ భాగం. చంద్రబాబు నాయుడు ఎంత తిట్టా మనకు తెలుసు కదండి, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే ఆయన స్నేహితులు ఓ చిన్నపేట అక్కడ ఉంది కదా, ఇది టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబరే ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ మరి వాళ్ళు మేనేజ్ చేయలేరు అది కాదు. ఆయనకి కింద నుంచి పై వరకు ఢిల్లీ వరకు ఆయన స్నేహితులు సన్నిహితులు ఆయనకి కావలసిన చుట్టాలు పక్కాలు ఎంతో మంది వ్యవస్థలో ఉన్నారు. వ్యవస్థలు మేనేజ్మెంట్ చేయడంలో ఆయనకు మించిన వాడు లేడు. అది కాకుండా ఇంకా లాభం ఇంకా రాజకీయంగా ఇంకా లాభం వస్తుందంటే రేపు రెండు సంఖ్యలు వేసి తీసుకెళ్ళమని చెప్పి మహారాష్ట్ర పోలీసులతో మేనేజ్ చేసుకుని తీసుకెళ్లి దాని నుంచి లబ్ధి పొందడానికి దాని నుంచి ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అందులో తేడా లేదు. ఎవరు తెలియదండి ఆఫ్టర్ డి ఈ చిన్న కేసు గురించి వచ్చి దీనికోసం పంట టోటల్గా ఇదంతా కూడా ఆయన చేస్తున్న మేనేజ్మెంట్లో భాగం తప్ప ఇది ఏమి కూడా కాదు. ఇది రాజకీయ లబ్ధి కోసం ఆయన చేస్తున్న కూడా భాగంలో భాగమే ఇది ఇంతలో కేసు. దీనికి ఎందుకు ఎందుకు వైసీపీ బీజేపీ రిమోట్ ఉండదు చెప్పండి, ఒక్క విషయం చెప్పండి నాకు. కారణం ఎందుకండి, ఎందుకంటే మీరు అంటున్నారు కేసులు ఎవరు పెట్టారండి, ఎప్పుడు వచ్చాయండి కేసులు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వచ్చి మరి అధికారం ఉంది, మరి వాళ్ళతో సెట్ అయిపోతే కేసులు ఉండవు కదా, ఉంటాయా, ఉండవు. గత 4 సంవత్సరాలు వచ్చి వైసీపీ బీజేపీ టీడీపీ వచ్చి మిత్రపక్షాలు మరి ఆ టైంలో వచ్చి మరి ఎందుకు జరిగాయి, మరి ఆ రోజు ఉండాలి కదా, లేవు కదా. అందుకు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వారి తాలూకాసం వాళ్ళకున్న ఈ ప్రచార మందిరంలో కొంత ఆయన సొంతాలున్నాయి కదా, అవి చేస్తున్న భాగంలో భాగం ఆయన తాలూకా అవకాశం ప్రజల్ని మొబ్బు పెట్టి ఏదోలాగా రాజకీయంగా పొందామనేది. వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా ఏదైనా ఒక మాట చెప్పినా పోయినా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రం తాలూకా ఆ శ్రేయస్సు గురించి ఆలోచించేస్తారు తప్ప వ్యక్తిగతంగా నేనేమైపోతున్నానా ఏం కష్టం వస్తానని దాని గురించి ఎప్పుడు ఆలోచించేయలేదు. చంద్రబాబు నాయుడు ఈ నీచమైన ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కుల్ని చిన్న చిన్న వచ్చి వీటికి అబ్బాయిలు లేకపోతే ఆశ్చర్యం వచ్చింది. నేను కోర్టులు చూసి ఇప్పుడు టీవీలో చూశాను అయిచ్చింది వచ్చాము దీన్ని రికాల్ని వచ్చి చేశారు. అందరూ చట్టంలో అందరూ సమానమే, అందరూ సమయం చట్టంలో అందరూ సమానమైనప్పుడు మరి ఓటు నోటు కేసులు వచ్చి మరి ఎందుకు ఆయనకి మరి రిలీఫ్ ఇచ్చింది, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదా. మరి మరి అవినీతిలో అందరూ సమా అందరూ ఎవరు తప్పు చేసిన సమానం అయినప్పుడు వచ్చి డిస్పోజల్ అసెట్స్ కేసులు వచ్చి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, మరి అప్పుడు కాదు ఆయన 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 ముఖ్యమంత్రి కాదా. కానీ ఇవన్నీ ఏంటంటే వ్యవస్థలో ఉన్న లోపాలు. ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా ఒక్క నోటీస్ కూడా పంపించకుండా డైరెక్ట్ గా నాకేదో ఇష్టం లేదు. పంపించారని 24 పంపించామని చెప్పి ఆలయ లిస్ట్ ఇచ్చారు, అందుకున్నారని చెప్పిన ఆలయ లిస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు కాదు అని చెప్పి ఇలాంటారు, అది ఎవరు నమ్మంటారు, ఇది వాస్తవమా అది వాస్తవమా, వాళ్ళు 24 పేర్లు పెట్టి చెప్పారు అది వాస్తవమా అబద్ధమా నాకు తెలియదు. కొన్ని మీరు పెద్దగా మీరు అంత అబద్ధం అని చెప్పి మీరు ఎప్పుడు చెప్పిన చేయలేదని చెప్పి ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ దాంట్లో టైప్ ఇదంతానా. అదిగో అది ఇప్పుడు అర్థమైంది కదా, అంటే టీఆర్ఎస్ వీరు కలిసిద్దామంటే అంటే రాష్ట్ర విభజించడంలో వీరిద్దరు పాత్ర మనకు అర్థమైంది కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ ఈ రాష్ట్ర విభజించమని చెప్పి మేము రాష్ట్ర విభజనకి మేము లెటర్ ఇవ్వకపోతే అసలు రాష్ట్ర విభజన జరిగేదే కాదు, సమస్య లేదు. వాస్తవం అదంతా కూడా అందరూ తెలిసిన విషయమే. దాన్ని మబ్బు పెట్టి ఊరికిన ఆ పార్టీని ఈ పార్టీని ఈ పార్టీని అని అని వాళ్ళ మీద తోస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా ఏ రకంగా ఆయన వచ్చి నా సెక్షన్ 8 అన్నాడు అని వాళ్ళు ఎలాగైనా టీఆర్ఎస్ వెళ్తారని అంటారు. నాకు సెక్షన్ 8 ఉంది ఇక్కడ, నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కున్నప్పుడు ఇక్కడ ఎందుకు కదా టీఆర్ఎస్తో లాలించబడి ఉండొచ్చు, టీఆర్ఎస్తో కలిసి ఉండడానికి ఉండొచ్చు కదా, అప్పుడు ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకు ఉండలేదు. అప్పుడు తెలుగు ప్రజలు కాదా, అప్పుడు తెలుగు ప్రజలు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వీళ్ళేమే మహారాష్ట్ర నుంచో లేదా వెస్ట్ బెంగాల్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన ప్రజలు వీళ్ళందరూ ఎందుకు నువ్వు వెళ్ళావు, ఎందుకు వీళ్ళు ఎన్నికల్లో నువ్వు వేలు పెట్టావు ఆ రోజు, ఆ రోజు ఏమి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో భాగస్వామే కదా, మీరు ఎందుకు చేసావు పని,
అంటే ఇవన్నీ ఆయన ఏదో అనుకుంటాడు అంటే తెలివైన వాడిని, నాకున్నంత అపారమైన అనుభవం, అపారమైన తెలివితేటలు ఇంకెవ్వరికీ లేవు, నాకే ఉన్నాయి అనుకున్నా బ్రహ్మన్న వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు ఒకడు. ఇంతకు ముందైతే చెల్లి, ఇప్పుడు పెద్ద కూడా తెలివైన వాళ్ళు అయిపోయారు, అందరూ కూడా తెలివైన వాళ్ళు. కేవలం నేను ఎందుకని మీ ముందుకు వచ్చానంటే, ఏదైతే ఇందాక మీరు అడిగిన స్నేహితుడు ఉందో ఇదంతా కూడా ఆయన తాలూకా మేనేజ్మెంట్లో ఆయన మ్యాక్స్ ఫిక్షన్లో భాగమే తప్ప ఇదేమీ కాదు. రేపు ఇంకా అతన్ని చేతి కట్టి తీసుకెళ్ళి ప్రజముందు ఇంకా సానుభూతి వస్తుందంటే మహారాష్ట్ర వాళ్ళతో మ్యాక్స్ ఫిక్షన్ చేసి భారతీయ జనతా పార్టీలో లేకపోతే వాళ్ళతో వాళ్ళకున్న స్నేహితులతో చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. అప్పుడు ఇవ్వండి, ఈయనే ఐక్యరాజ్య సమితి వాళ్ళ కాదు సమితాను మా తెలియదండి, ఏం సమితిలో ఏం మాట్లాడతాడండి నా ఐక్యరాజ్య సమితాను దేనికి ఆయన స్పీచ్ నాటుకుంటే ఆయన జాతీయ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన నాయకుడు, చీటింగ్ చేసి మామూలు నుంచి వెన్నుపోటు పడి వచ్చిన నాయకుడు ఆయన, ఆయన చరిత్ర తెలియదా అండి ఎవరికింటారు ఇదినా ఏం చెప్పుకుంటారు. అంతకుముందు చెప్పు కూడా ఒకసారి ఇప్పుడు విన్నాను, లోకేష్ గారు వచ్చి ఎవరిని మా బాబమ్మని కలిశాడు, అమ్మ పిలిచి ఇచ్చాడు అని. ఎవరైనా ఆ రోజు వచ్చి అక్కడ అమెరికాలో ఉన్న ప్రకారం ఎవరైతే కొంత డొనేట్ చేస్తారు, డొనేట్ చేస్తే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళకి ఎంట్రీ ఇవ్వడం అనేది కలడం అనేది అది సహజం. అక్కడ దాన్ని వచ్చి పెద్ద పెద్ద అలాగే ఇది ఒకటి అది దానికి రాజకీయం అది. ఇప్పుడు బ్రదర్ కరెక్ట్ గా అడిగారు అన్ని పెద్ద పెద్ద కేసులు ఇది అక్కడ ఉంది కుంభకోణం, అక్కడ ఉంది మెలికి, అక్కడ ఉంది మేనేజ్మెంట్ ఇల్లు. ఎందుకంటే దీనివల్ల రాజకీయంగా మా ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చేసారు, వారంట్ ఇచ్చారు, అరెస్ట్ చేసేస్తారు, ఇచ్చేస్తారు, చూసావు అన్యాయమా అని ప్రజలు సానుభూతి వస్తుందని. అసలు ఇదే చిన్న కేసు, ఏముంది ఒక ధర్నా చేసినప్పుడు వచ్చి ఆపుతారు, ఆపుతూ వచ్చి వెళ్ళాలి కోర్టుకి, వెళ్ళకపోతే లాయర్తో ఒక పిటిషన్ పెట్టుకుంటే అయిపోయే సంబంధం దానిది. అది చేయలేక వచ్చింది, దానికి వచ్చి ఇప్పుడు మేనేజ్మెంట్ చేసి ఓ దానికి 4 రోజులు ప్రెస్లో పెద్ద బిల్డప్, ఆయన వచ్చి ఓ అన్యాయం అని చెప్పి ఇది ఒక బిల్డప్ చేసి ఇవన్నీ కూడా తప్పు. ఇవన్నీ చీప్ ట్రిక్స్. మేము వచ్చి చిన్నప్పుడు చూసిన ట్రిక్స్ అన్ని రాజకీయాల్లో వచ్చి ఈయన వచ్చి పెద్ద బిల్డప్ చేసి జనం ముందు సానుభూతి పొందడం చేస్తున్న ప్రయత్నంలో భాగం. మాట్లాడలేదు కదా, నాకైతే ఆ విషయం తెలియదు. ఇటు పరిస్థితులను రాజా గారు మాత్రం పార్టీని విడి నాకున్న ఆయనతో ఉన్న సంబంధం ప్రకారం పార్టీని విడిచే సమస్య లేదు. ఆయనకి పార్టీ తప్పకుండా సమస్య స్థానం ఇస్తుంది, ఇవ్వాలని కోరుకోరు. ఎందుకు దూరం చేస్తారండి ఏ రాజకీయ పార్టీ, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా చేసుకోదు. ఇప్పుడు చేసుకుంటుంది చంద్రబాబు నాయుడు లాగా వచ్చి ఇచ్చిన మాటను చేద్దాడుకుంటూ ఉంటే ఉన్న మనుషులు అయితే దూరం. ఎందుకు ఇచ్చాడు ఆయన కాపులు నిర్వహిస్తానని చెప్పాడు, 2014 ఊరూరు తిరిగాడు, మోసం చేశాడు కాబట్టి దూరం అయ్యారు కాపులు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల మంచి చేసుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఆ సామాజిక వర్గానికి చాలా అనుబంధ సంబంధాలు ఉన్నాయి. వారి వరవడి నుంచి వచ్చినవాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు దూరం చేసుకుంటారు? తప్పది, అది చాలా అది కాదు, అది వాస్తవం కాదు, పూర్తిగా కూడా అందరం కూడా అందుతున్నాం.